హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ ద అనదర్ డే అనమాట. అంటే నిన్నటికి ఆ బ్లాగ్ ఎండింగ్ చేసిన. సో ఈ బ్లాగ్ ఏంటంటే మనకి ఈరోజు మార్నింగ్ నుంచి వర్క్ ఏమైందంటే కార్కి ఒక సైడ్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా గ్రైండింగ్ చేసి అంటే పెయింట్ అంతా పీల్ అవ్ చేసి దానిపైన నుంచి మళ్ళీ ఆ మెటల్ రస్ట్ రాకుండా ప్రైమర్ వేసిన అనమాట ఒక సైడ్ మొత్తం. అండ్ బ్యాక్ సైడ్ అయితే వర్క్ నడుస్తుంది. యూ కెన్ సీ ఇక్కడ కూడా దీనిపైన కూడా చాలా వరకు ఉండే అనమాట. ఈ డోర్ పైన కూడా లప్పం పుట్టి చాలా వరకు యూజ్ చేసారనమాట. సో ఈ లేయర్స్ బై లేయర్స్ చాలా వరకు వేయడం వల్ల ఏంటంటే బరువు ఎక్కువైపోతే షీట్ మెటల్. ఇప్పుడు మనం వేయాలంటే దీన్నే కవర్ చేసి పైన నుంచి ఐ మీన్ లప్పం కానీ పుట్టి కొట్టేసి మనం పెయింట్ కొట్టవచ్చు. బట్ అది వెయిట్ ఎక్కువైతుంది అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఏమవుతుంది అంటే క్రాక్స్ వచ్చేసారనమాట. మనం అట్లా చేయట్లేదు, మొత్తం బాడీని మొత్తం క్లియర్గా చేసి డైరెక్ట్ మెటల్ పైన సింగిల్ కోట్ పెయింట్ వచ్చేటట్టు మనం చేపిస్తాం అనమాట. ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. డిఫికల్ట్ అంటే కొంచెం టైం టేకింగ్ అండ్ ఖర్చుతో కూడుకున్న పని అనమాట. మొత్తం పౌడర్ పౌడర్ అయిపోయింది కార్ అంతా కూడా. సో ప్యానల్స్ పైన అటు సైడ్ మొత్తం ప్యానల్స్ క్లియర్ ఉండే అనమాట, చాలా తక్కువ పని ఉండే అటు సైడ్, అందుకే అటు సైడ్ ఫస్ట్ చేసేసారు. సో ఇటు సైడ్ చాలా వరకు ఉన్నాయి. ఇది కూడా రిపేర్ అయ్యింది డోర్, అనమాట మల్టిపుల్ టైమ్స్ డెంట్స్ అవి ఉండే అనుకుంటా, డెంటింగ్ అవి చేసారు, పుట్టి అంతా ఉంది దీంట్లో, కొంచెం వెయిట్ ఎక్కువ అనమాట. చూడండి కొంచెం దమ్ దమ్ అనిపోయే సౌండ్ వస్తుంది. చూడండి వాళ్ళని పని చేసుకోండి. మరొక ఇక బోనట్ మీద అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నిన్ననే చూసి మీ లాస్ట్ వీడియోలో ఇంతగానం ఉంది. జస్ట్ ఈ పార్ట్ చేసినందుకే ఇంతగానం పౌడర్ వచ్చింది దాంట్లో నుంచి. ఇదంతా పుట్టి ఏది మనకి ఇందా నిన్న మీకు చూపించినా కదా ఇందాక కూడా వీడియోలో. సో ఇన్ని లేయర్స్ ఉందన్నమాట, ఆల్మోస్ట్ ఆల్ 4 కోట్స్ ఉందంట. అది ఎట్లుందంటే మన వాల్ పైన లప్పం కొడతారు గొడకి, సేమ్ ఇలా కొట్టింగ్ కొట్టినాక లప్పం పోతే ఎట్లుంటుంది సేమ్ అట్లా కాదు కూడా గొడవ కొట్టాడు కొట్టి లప్పం. అంటే అది ఒక్కొక్కసారి లేయర్ 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 వేయడం వల్ల అట్లా అయిందనమాట. ఈ ప్రాసెస్లో వేయలేరు వాళ్ళు, జస్ట్ పైన డెంట్ కొంచెం పడ్డదా కదా కొంచెం పౌడర్ కొట్టు లెవెల్ వేసి మళ్ళీ కొట్టేయడం పెయింట్ అట్లా చేసిన అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ అనిపిస్తుంది. మొత్తం డేంజర్ ఉందా మొత్తం పుట్టి. హే బాయ్స్, వెల్కమ్ టు డే 2. సో ఈరోజు అయితే ప్లాన్ చాలా ఎక్కువ ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది, చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం మనము. బంపర్స్ అవి తీసుకొని వెళ్ళాలన్నమాట, అవి తీసుకొని కౌశిక్ దగ్గరికి వెళ్ళి కౌశిక్ని తీసుకొని మళ్ళీ వేరే వర్క్స్ అన్నీ ఉన్నాయి ఫ్లోర్లో మీకు చూపించుకుంటూ వెళ్ళిపోతే చలో లెట్స్ గో. అండ్ బాయ్స్ ఒక షార్ట్ అవుట్ ఏంటంటే రీసెంట్గా మనం మ్యాక్ మినీ తీసుకున్నానమాట. సో ఏవైతే ఫైల్స్ మన విండోస్లో ఉన్నాయో సిపియులో అవన్నీ కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. మేబీ ఇంకా 1-2 డేస్లో మొత్తం అయిపోతుంది ప్రాసెస్ అంతా అంతా సెటిల్ చేయడం. అది అయిపోయిన వెంటనే మన సిపియు అయితే అమ్మేస్తున్నాం అనమాట. సో బేసిక్గా మీ అందరికీ ఐడియా ఉంది కదా, మనం 2020లో అనుకుంటా డిసెంబర్ ఆ టైంలో బిల్డ్ చేసాం మనము ఈ సిస్టమ్ అయితే. సో అప్పుడు మనకి 4K అంతగానో ఇంపార్టెంట్ లేకుండా అనమాట, 1080p పర్ఫెక్ట్ పనిచేస్తుంది అండ్ 4K నార్మల్గా మన ఫోన్లో ఫుటేజ్ ఐఫోన్ ఫుటేజ్ అయితే మంచిగా నేనైతే ఎడిటింగ్ చేయగలుగుతున్నా ఈపీసీ పైన. బట్ ఏంటంటే ఐమాక్ అది తీసుకోమని చెప్పేసి అంటే మా బ్రదర్ కూడా ఫోటోగ్రఫీ అనేది చేస్తాడు కదా, సో బేసిక్గా సినిమాటోగ్రఫీ చేస్తాడు అనమాట ఎక్కువ. దాంట్లో S3 ఫుటేజ్ సోనీ S3 ఫుటేజ్ 4Kలో వస్తుంది, 4K 60fps రికార్డ్ చేస్తారనమాట వీలో. సో ఆ ఫుటేజ్ మన సిస్టమ్లో సరిగ్గా ప్లే కాకపోతుండే, కొంచెం స్టక్ అవుతుండే, అట్లానే మనము ఐమాక్ అయితే షిఫ్ట్ అయిపోయినాము. అండ్ మ్యాక్ ఎందుకు షిఫ్ట్ అయినామని చెప్పేసి అంటే పీసీ ఇంకో పీసీ కాకుండా మళ్ళీ ఐమాక్ ఎందుకు షిఫ్ట్ అయినామని చెప్పేసి అంటే మ్యాక్ మినీకి ఎందుకు షిఫ్ట్ అయినామంటే ఫ్యూచర్లో కూడా మనకి యాపిల్ ఏదో ఏదైనా ల్యాప్టాప్ కూడా తీసుకుంటే కూడా కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పేసి, మొత్తం అంతా కూడా ఒకటి క్లౌడ్ లాగా ఉంటుంది అని చెప్పేసి, ఎట్లాగో ఐఫోన్స్ వాడుతున్నాం కదా అట్లనే యాపిల్ సిస్టమ్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంతా ఒక కనెక్టెడ్ మొత్తం సర్వర్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. సో యా ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి చేసేసా, మీరు అక్కడికి వచ్చి నాకు అయితే మెయిల్ రాయొచ్చు అనమాట మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది అన్న పెయింటింగ్ ఎక్కడ చేపిస్తాం అని చెప్పేసి అడుగుతున్నారు. పెయింటింగ్ వచ్చేసి నేను మైదీపట్నం సన్ సిటీ ఐడియా ఉంటుంది, అంటే మైదీపట్నం నియర్ బై ఉంటుంది అనమాట, దాన్ని ఎగ్జాక్ట్ ఏమంటారని తెలియదు. సన్ సిటీ ఏరియాలో బండ్లగూడ అనమాట. సో బండ్లగూడ అని చెప్పేసి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, రెండు ఉన్నాయి బండ్లగూడలు, ఒకటి ఆటోనగర్ బండ్లగూడ అండ్ ఇంకోటి వచ్చేసి అత్తాపూర్ మైదీపట్నం బండ్లగూడ అని చెప్పేసి కూడా అంటారు. సో ఎగ్జాక్ట్ చెప్పాలంటే సన్ సిటీ ఏరియాకి నియర్ బై ఉంటుంది అనమాట బండ్లగూడ. సో నేను ఆ షాప్ లొకేషన్ కూడా నేను మీకు కింద గూగుల్ మ్యాప్స్ లింక్ ఇచ్చేసా అండ్ షాప్ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా వీలైతే నేను డిస్క్రిప్షన్లో పెట్టేసాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెంటింగ్ అయి ఉండొచ్చు, పెయింటింగ్ అయి ఉండొచ్చు, ఏమన్నా కూడా మీరైతే వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు. చలో లెట్స్ గో. ఇప్పుడు ఏంది, ఫస్ట్ బంపర్ తీసుకోవాలి, ఇప్పుడు బంపర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ తీసుకోవాలి, ఓవర్ వ్యూస్ తీసుకొని వెళ్ళాలి, ఇంకేమున్నాయి అంతే అవైతే తీసుకొని వెళ్దాం. అదండి ఇంకా ఇప్పుడు జైలో తీయాలి, చాలా రోజులు అయిపోయింది జైలో కూడా తీయాక, దాని కీస్ తీసుకోవాలి ఫస్ట్. స్టార్ట్ అవుతుంది బండి అదొకటి. నవీన్ నేను వెళ్తున్నా. ఇవి మనం తీసుకొని వెళ్ళేది పార్ట్స్, 2 ORVMs, స్పాయిలర్, బంపర్స్ 2 కూడా. బంపర్స్ పైన అయితే ఏం డ్యామేజెస్ లేవన్నమాట, అంటే క్రాక్స్ అట్లాంటివి అయితే ఏం లేవు, చిన్న చిన్న టచ్ప్స్ అయి ఉన్నాయి ముందే. సో ఇవన్నీ రబ్బింగ్లో అయిపోతుంది ఇప్పుడు. సో మోస్ట్లీ బ్రాండ్ న్యూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట.
డ్యామేజెస్ అయితే ఏం లేవు. స్పాయిలర్ ఒకటి అయితే కొంచెం డ్యామేజ్ ఉంది, అది కూడా రిపేర్ అవుతుందా కాదా అనేది చూపిద్దాము. కాదంటే ఇక మనం సెకండ్ హ్యాండ్లో ఇంకోటి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇదంతా పదిగిపోయింది అనమాట ముందు నుంచి. సో బాడీ వర్క్ అప్పుడే చేపిద్దామని చెప్పి నేను ఎప్పుడు డిక్కీలోనే పెట్టి ఉంటుండేది బండిలో. అండ్ ఓవర్ వ్యూమ్స్ ఎందుకు ఇస్తున్నా అంటే కార్ మొత్తం కూడా ఒకటే కలర్లో మనము పెయింటింగ్ చేపిస్తాం అనమాట. డ్యూయల్ టోన్ అట్లాంటిది ఏం చేపిస్తాను నేను. సో అట్లానే నేను ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాను స్పాయిలర్ కూడా. సో దీనిపైన కూడా మనకి బాడీ కలర్ వస్తుంది అనమాట ఇప్పుడు. అండ్ ఇది కూడా కాకపోతే థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఇది ఓవర్ వ్యూమ్. ఇది కొంచెం షేక్ అవుతుంది అనమాట, ఎందుకో ఏమో ఐ డోంట్ నో, బట్ కొంచెం అవుతుంది అనమాట. చూడండి ఈ ప్లే ఉంది అనమాట ఇది. సో చూస్తున్నా ఇది మనం ఫిక్స్ చేయడానికి వస్తే చేసేద్దాము, లేదంటే ఇది ఎక్స్చేంజ్ చేసేసి మనము మార్కెట్లో మంచి పీస్ చూసి తీసుకోవాలన్నమాట. సో అవి పనిలోనే ఇప్పుడు కాదు, ఇప్పుడు చేసేంత టైం అయితే లేదు మనకి. కారులో ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చేసి వేరే పనులున్నాయి అని చెప్పినా కదా, అవి చూసుకోవడానికి మనకి టైం సరిపోదు అనమాట. సో యా ఇవన్నీ మన జైలో వేసుకొని వెళ్ళిపోదాం పదండి. ఈ కారు ఎప్పటి నుంచి అంటే అంతే ఒక 15 రోజులు అయిపోతుంది అనుకుంటా. మొన్న పెళ్ళి అప్పుడు కూడా ఎక్కువేం తీయలేదు కార్ అయితే, ఎక్కువేంది అసలు తీయనే తీయలేదు. దేవుడా స్టార్ట్ కావాలి. జై శ్రీరామ్. అది స్టార్ట్ అయిపోయింది దేవుడా. చలో చలో మస్తు హీట్ అయిపోయింది లోపల. స్పాయిలర్ కూడా పెట్టాలి ఇంకా, స్పాయిలర్ ఓవర్ నేమ్స్. చలో పెట్టే 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 లేట్ అయిపోయింది ఇక్కడికి. చలో బాయ్స్ ఫైనలీ స్టార్ట్ అయిపోయినాము, అన్ని బంపర్స్ అన్ని కూడా తీసేసుకొని. ఈ ఎండ ఎక్కువ ఉండడం వల్ల బయటికి వెళ్ళడం అవుతలేదు అనమాట. సో ఇప్పుడు కూడా చూడండి మొత్తం చెమట చెమట అయిపోయినా, అంటే ఫేస్ కూడా మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయింది. వచ్చేసినాం ఇంకా మనం అయితే లొకేషన్కి కూడా. మంచి సైడ్ ప్లీజ్ ఇన్నే ఆపుకోవాలి అనుకుంటే. సో బాయ్స్ దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ అవర్ కార్. చూడండి మొత్తం పుట్టి అయితే ఫిల్అప్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇంకో వర్క్ ఉందని చెప్పి చెప్పినా కదా, అదైతే ఇప్పుడు అయ్యేటట్ అనిపించలేదు అనమాట. ఎందుకంటే యాక్చువల్గా వర్క్ ఏంటంటే, సో లాస్ట్ టైం మనం హెడ్ లైట్స్ స్వాప్ చేసుకున్నాం కదా కరీమన ఎయిర్కేని, సో ఫ్రంట్ ఎయిర్కే స్వాప్ చేసుకున్నాను చెప్పిన కదా, కరీమన వెహికల్ స్వాప్ చేసుకున్నాం అనమాట. హెడ్ లైట్స్ ఇచ్చేసాను నేను, బట్ మన హెడ్ లైట్స్ కావాలన్నమాట దీని మీదకి. అంటే మనయనే కాదు, ఏమైనా ఒక హెడ్ లైట్ ఒక 1 అవర్ 2 అవర్స్ కోసం తీసుకొస్తే అలైన్మెంట్ కరెక్ట్ చూస్తారనమాట, అంటే బాడీ సెట్ చేస్తారు కదా. సో అట్లా దానికోసం ట్రై చేస్తుండే, బట్ అన్న కాల్ లిఫ్ట్ చేస్తాడు, మేబీ బిజీ ఉండొచ్చు వాళ్ళకి, ఇప్పుడే రంజాన్ అది నడుస్తుంది కదా. సో నేను అనుకుంటున్నా రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చేసి అప్పుడు వెళ్ళి తీసుకొని వద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే కార్ లోపల తీసుకోవాలి ఇది. వచ్చిన బ్రో చలో బాయ్స్. ఇంకా టైం చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే నైన్ అయిపోతుంది. చాలా వరకు ముచ్చట్లు అవి నడుస్తుండే అనమాట. సో నేను కౌశికి అందరం ఉన్నాం కదా, సో మళ్ళీ ముచ్చట్లు అవి మంచిగా నడుస్తుండే అనమాట. చలో మన కారు కూడా బయటికి తీసిండు, మనమైతే వెళ్ళిపోతున్నాం ఇంక ఇంటికి అయితే. చలో బాయ్. మరి వీడియో తీయకపోతే ఎట్లా, అరే నువ్వు వీడియో మీద రాకపోతే ఎట్లా బ్రో. సో షాప్ నేమ్ ఏంది, మన రివీల్ చేస్తావా? చెప్తా. సో సూన్ షాప్ నేమ్ చేంజ్ చేస్తున్నా అనమాట. సమ్ యూనిక్ నేమ్ ఉంది చెప్పిండు నాకు, బట్ నాకు గుర్తులేదు అనమాట యూనిక్ అయితే ఉండే పేరు. కౌశిక్ అయితే ఇప్పుడు మా కారు నడుపుతుండో, ఇప్పుడు ఇంటికి వెళ్ళపు ఏడైనా అయితే మనకి అందరికీ కౌశిక్ రెస్పాన్సిబిలిటీ. కొంతసేపట్లో మా టాక్సీ ఫేక్ టాక్సీ అయిపోతుంది. ఫేక్ టాక్సీ ఎందుకు ఉన్నారా కౌశిక్? వచ్చేటోళ్ళు బాయ్ బ్రో. బాయ్ బాయ్. ఎస్ ఎస్ వీడియోలో లేదు రైట్. నువ్వు అన్ని డబల్ విని మాట మాట్లాడక. క్లయింట్ అచ్చా గిరాక్ అంటారా డెంటింగ్ పెయింటింగ్ కా? యా డెఫినెట్లీ బ్రో. సో బాయ్స్ దిస్ ఇస్ ద అనదర్ డే మళ్ళీ. సో నేను లాస్ట్ వీడియో తీసి మొన్న అనమాట నేను లాస్ట్ వీడియో తీసింది, నేనైతే నేను ఇక్కడ రాలేదు కొంచెం వర్క్ ఉండి. అండ్ ఇప్పుడైతే వచ్చినా, అండ్ ఈరోజు కూడా సేమ్ బాడీ అయితే పుట్టి అనేది ఫినిషింగ్ ఇస్తున్నారనమాట.
బాయ్ చూడండి, ఇన్ని రోజులకు మళ్ళీ కార్ అయితే తీస్తున్నాం అనమాట. లోపల కూడా మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది. అంటే తీస్తున్నా అంటే నేను ఎక్కి నడుపుతున్నా అంటున్నా, ఐ మీన్ బా మొత్తం లోపల అంతా పౌడర్ పౌడర్ అయింది. దమ్మునికి ఓ పౌడర్ అయిపోయింది అంత. సో బాయ్స్ దిస్ ఇస్ ద అనదర్ డే. సో ఇప్పుడైతే మనము కార్ తీసుకోవడానికి వచ్చాం అనమాట. సో రేపు కాలేజ్లో ఈవెంట్ ఉంది కదా, దానికోసం ప్రైమరీ వేయించి కార్ ఆపిన ఉండే. సో ఇప్పుడైతే ఫిట్టింగ్ కూడా అంతా అయిపోతుంది. కంఫర్ట్ చలో బాయ్స్, బంపర్ ఇట్లా ఫిట్టింగ్ అయిపోయింది అండ్ లైట్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి. కాకపోతే బల్బ్స్ అవి మన ఇంట్లో ఉన్నాయి అనమాట. లాస్ట్ టైం మనం స్ట్రిప్ అవుట్ చేసినప్పుడు అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన ఉండే, జైలులో ఉన్నాయి. సో ఇక నేను నట్స్ ఇవన్నీ కూడా తీసుకొని రావడం మర్చిపోయినాయి వీటివి అన్ని. సో టెంపరీగా ఏవో వేరే కార్ అయితే ఫిట్ చేసాను అనమాట, నార్మల్ నట్స్ తీసుకొని. అండ్ బ్యాక్ సైడ్ అయితే బంపర్ అట్లాంటి ఏం ఫిట్టింగ్ ఏం చెప్పిస్తలేను, ఫ్రంట్ సైడ్ మాత్రమే చేయించిన. ఫ్రెండ్స్ చూడండి, కార్ అంతా క్లీనింగ్ చేసినాము అండ్ కార్ అయితే స్టార్ట్ చేసిన. సో సడన్గా నేను మీటర్ చూసేసి, నేను జనరల్గా కార్ స్టార్ట్ చేసినప్పుడు చూసుకుంటూ ఉంటాను అనమాట మీటర్ అన్నీ వర్కింగ్ ఉన్నాయని చెప్పేసి. సో టెంపరేచర్ గేజ్ చూసి ఫస్ట్ షాక్ అయిపోయినా. ఏంటంటే సీ ఉంది కదా, సీ పైన ఉండే అనమాట. అరే కార్ స్టార్ట్ అయ్యి ఒక 2-3 మినిట్స్ అవుతుంది, ఇంకా లేవట్లేదు టెంపరేచర్ అని చెప్పేసి, అంటే ఖరాబ్ అయిపోయిందేమో మీటర్ అని చెప్పేసి అనుకున్నా. బట్ మెల్లవెల్ల మళ్ళీ అక్కడ బయటికి వెళ్ళి వచ్చేలోపు మళ్ళీ స్టార్ట్ అయిపోయినా, ఐ మీన్ కొంతమంది పైకి లేస్తుంది అనమాట. సో కోల్డ్ స్టార్ట్ చేసాం కదా, కార్ అనేది అసలు ఒక ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికి వచ్చి కూడా 10 డేస్ అవుతుంది. సో 1 వీక్ నుంచి కార్ చాలా అంటే చాలా తక్కువ తిరుగుతుంది, జస్ట్ స్టార్ట్ చేసి ఆఫ్ చేయడం, స్టార్ట్ చేయడం ఆఫ్ చేయడం అదే జరుగుతుంది అనమాట. అందుకే అంత కోల్డ్లో ఉంది. అంటే నార్మల్గా కూడా కోల్డ్ స్టార్ట్ అంటే అట్లే అవుతుంది అనుకోండి. సపోజ్ చెలో ఇంకా అన్ని క్లీనింగ్ ఇట్లా అంతా అయిపోయింది అండ్ టైలెట్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది, ప్రైమర్ మాత్రమే అయింది, పెయింటింగ్కి మళ్ళీ తీసుకొని వస్తాము. రీజన్ తెలుసు కదా, రేపు ఆటో తీసుకుంది అనమాట మన శ్రీదత్త కాలేజ్లో. సో అక్కడ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. యాక్చువల్గా ఈ పాటి కలర్ కూడా అయిపోవాలి, బట్ నేనే హోల్డ్లో పెట్టాను అనమాట, ఎందుకంటే సర్ప్రైజ్ ఇద్దాము కలర్ అంతా కూడా అయిపోయినాక. అంటే కార్ మిగతా వర్క్స్ కూడా కొన్ని పెండింగ్ ఉంటాయి అనమాట, కలర్ అయితే ఉండే బట్ ఇంకా వేరే వర్క్స్ ఉండే కొన్ని, అవన్నీ కొంచెం పెండింగ్ ఉంటుండే. నాకు అనిపించింది లేదు, అంటే కలర్ ఆపుదాము, ప్రైమర్ కొట్టి తీసుకొని వెళ్దాము. వచ్చిన తర్వాత కలర్తో పాటు మిగతా వర్క్స్ అన్నీ అయిపోయినాక కార్ రివీల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అట్లానే ఇంకైతే కార్ ఈ కండిషన్ అయితే తీసుకొని వెళ్తున్నాం. అది మస్తు అనిపిస్తుంది ఈ కలర్ కూడా కార్ అయితే. మొత్తానికైతే బయటికి తీసుకున్నాం వెహికల్ అయితే. సో ఇక షార్ట్స్ అయితే చూసి కదా మంచిగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నా, ఒప్పుకొని ఎంజాయ్ చేసేది అని చెప్పేసి అనుకుంటున్నా. సో గ్రో అయితే హెల్ప్ చేసాను అనమాట మంచిగా వీడియో తీయడానికి కూడా. సో ఇక చలో ఇప్పుడైతే మనము రేడియం షాప్కి వెళ్దాము, దీని కొంచెం స్టిక్కరింగ్ అది చెప్పించే ఉందన్నమాట. చలో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నా నేను, మిగతా స్టిక్కరింగ్ అదంతా పాటు మీరు నెక్స్ట్ రేపటి రోజు వీడియోలో అయితే చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో అండ్ మేక్ షూర్ యూ పీపుల్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మీట్ యు నెక్స్ట్ బ్లాగ్, బై బై.